హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా ఎగ్ పులావ్ ఎలా తయారు చేయాలో చెప్తాను. కర్రీస్ ఏమి లేకుండా సింపుల్గా లంచ్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ పులావ్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేయండి. ముందుగా దీనికోసం బియ్యం నానపెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని వాటర్తో కడిగి ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. ఈ పులావ్ని సేమ్ ప్రాసెస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఇలా నిండుగా వాటర్ వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత 4 గుడ్లు తీసుకుని వాటిని ఉడకబెట్టిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ గుడ్లు 4 తీసుకోవాలని ఏమీ లేదండి. మీరు కావాలంటే 2 గుడ్లతో చేసుకోవచ్చు, 6 గుడ్లైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మనం ఉడికించిన గుడ్లని ఫ్రై చేయాలి. గుడ్లని ఇలా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. గుడ్లు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో మసాలా దినుసులు ఫ్రై చేయాలి. ఇక్కడ నేను కొద్దిగా బిర్యానీ ఆకు, 2 అనాస్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 3 ఇలాచి, కొద్దిగా షాజీరా, 4-5 లవంగాలు, జాపత్రి, 2 మరాఠీ ముగ్గలు తీసుకుని వీటిని ఫ్రై చేయాలి. ఈ మసాలా దినుసులన్నింటినీ ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని కూడా ఫ్రై చేయండి. దీనిపైన మూత పెట్టి ఉడికిస్తే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించండి. చూడండి, టమాటా ఇలా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని వేసి ఈ మసాలాలన్నింటినీ ఇలా బాగా మిక్స్ చేయాలి. మసాలాలన్నింటినీ ఇలా బాగా కలిపిన తర్వాత 1/2 కప్పు పెరుగు వేయండి. మనం వేసిన పెరుగు కూడా ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఉడికించాలి. దీనిలో పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం బాగా ఉడికిన తర్వాత దీనిలో నానపెట్టిన బాస్మతి రైస్ వేసేయండి. రైస్ వేసిన తర్వాత ఇలా మొత్తం కలిసేటట్లు నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో వాటర్ వేయాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 1/2 గ్లాసు వాటర్ వేయాలి. అంటే 1 గ్లాసు రైస్కి 1 1/2 గ్లాసు వాటర్ వేయాలి. నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1.5 గ్లాసులు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి చాలకపోతే కొద్దిగా యాడ్ చేయండి. తర్వాత ఈ విధంగా మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేయాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేయండి, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. పైన కొంచెం కొత్తిమీరని వేసేసి తర్వాత మూత పెట్టి 1 లేక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. నేనైతే 1 విజిల్కే స్టవ్ ఆపేస్తానండి, చక్కగా ఉడికిపోతుంది. చూడండి, 1 విజిల్కి ఇలా చక్కగా ఉడికింది. నేను చెప్పిన కొలతలతోటి కరెక్ట్గా చేస్తే రైస్ చాలా పొడి పొడిగా ఉడుకుతుంది, అస్సలు ముద్ద కావదండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి షేర్ చేసి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.